బీజేపీ చీఫ్ బండి సంజయ్, ఎంపీ సోయం బాపురావు, రాతోడు రమేష్ పై తనపై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ఎమ్మెల్యే రేఖా నాయక్ సీఎం కేసీఆర్ కవితపై నోరు జారితే నాలుక కోస్తామంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. బీజేపీ కార్యక్రమాలకు డబ్బులు ఇచ్చి ప్రజలను పోగు చేశారని విమర్శించారు. ఖానాపూర్లో ఆమె మీడియాతో మాట్లాడారు. తెలంగాణ సాధించుకున్న తర్వాతే రాష్ట్రంలో అన్ని గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయని అన్నారు. బండి సంజయ్ ఎన్ని జూటా మాటలు చెప్పినా ప్రజలు నమ్మరని తెలిపారు. బీజేపీ నాయకులు తన గురించి కానీ టీఆర్ఎస్ గురించి కానీ మాట్లాడితే పొందపెడతామని ఘాటుగా హెచ్చరించారు. ఎక్కడ భారతదేశంలో ఒక గిరిజన మహిళగా ఎవరు ఏ ప్రభుత్వాలు పిలవలేదు, కానీ భారతదేశంలో మరి ఒక ట్రైబల్ చదువుకున్న ఆమె అని చెప్పేసి మరి ఆ రోజు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా మాట్లాడేటప్పుడు, అరే నువ్వు చెప్పు, నీకు సిగ్గు లజ్జ నీకు ఉంటే నువ్వు ప్రజల్లో ఏం చేస్తావు, ఏం తీసుకొస్తావు, ఎలా డెవలప్ చేస్తావు అది చెప్పు, కానీ నా గురించి నా చరిత్ర గురించి మాట్లాడి నేను ఇలాగే ఉండి ఓట్లు అడిగారు, అందరు నాకు ఓటేశారు, అది నువ్వు మర్చిపోకని నేను చెప్పడం జరుగుతుంది. మరి అలాగే కిషన్ రెడ్డి వెళ్ళిన ప్రోగ్రామ్కి, అమెరికా ప్రోగ్రామ్ కూడా నేను వెళ్ళాను. ఆ రోజు చరిత్రలో సృష్టించాను. ఎక్కడ భారతదేశంలో ఒక గిరిజన మహిళగా ఎవరు ఏ ప్రభుత్వాలు పిలవలేదు, కానీ భారతదేశంలో